అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేవీక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఈ శిక్షణ మనందరి రక్షణ. అభిమానమంతుల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహర ఫల్యసుమ్. ఇక మీద ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో వారు ఈ మాసపు పూర్తి ఉపవాసాన్ని విధిగా పాటించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా రమదాను మాసానికి సంబంధించిన మన ఉపవాసాలను, మన ప్రార్థనలను, మన ఖురాన్ పారాయణాలను, దానాధర్మాలను, సత్కర్మలను, సత్కార్యాలను ఆమోదముద్ర వేసి స్వీకరించాలి అని మనఃపూర్వకంగా వేడుకుందాం. అభిమానమిత్రుల, ఉపవాసం మనల్ని నైతిక శిఖరం మీద కూర్చోబెట్టాలనుకుంటుంది. ఉపవాసం మనకు కీర్తి కిరీటాల్ని తొడిగించాలనుకుంటుంది. ఉపవాసం మన పక్షం వహిస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలాతో సిఫారసు చేస్తుంది. ఉపవాసం రేపు మనం స్వర్గంలో ప్రవేశించేటప్పుడు ఉపవాసం ఉన్నందుకు గాను ప్రత్యేకమైన ద్వారమైన బాబు రయ్యాను గుండా ప్రవేశించేలా చేస్తుంది. ఉపవాస మేళ్ళు అనేవి అగణ్యం, అసంఖ్యాకం, అనంతం. ప్రాపంచిక జీవితంలో సైతం అనేక మేళ్ళు దీనివల్ల మనకు కలుగుతాయి. అలాగే పారలౌకిక జీవితంలో సైతం ఎన్నో శుభాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పవిత్ర మాసపు యొక్క ప్రార్థనలను, మన ఉపవాసాలను స్వీకరించాలి అని మనఃపూర్వకంగా వేడుకుందాం. అభిమానమిత్రుల, వివిధ దేశాల్ని బట్టి 12 గంటలు మొదలు 14 గంటలు, 14 గంటలు మొదలు 16 గంటలు, మరికొన్ని దేశాల్లో 22 గంటలు కూడా ఉపవాస దీక్ష అనేది పాటించబడుతుంది. చూడ్డానికి ఎంతో కఠోరంగా అనిపించే ఈ ఉపవాస దీక్ష మనకు ఇస్తున్న శిక్షణ ఏమిటి, ఆ శిక్షణ మనకు రక్షణల ఎలా రూపాంతరం చెందుతుంది అన్న విషయాన్ని ముక్తసరిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేవీక్షకుల, ఉపవాసం మనల్ని జయశాలిగా అది తీర్చిదిద్దుతుంది. అభిమానమిత్రులారా, మనలో అనేక ఇంద్రియ యొక్క బలహీనతలు ఉన్నాయి.
ఒక్కో ఇంద్రియ అనేది ఒక్కో బలహీనత. తరచుగా మనం ఈ బలహీనతల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాము. తీరా నిజం తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయి ఉంటాం. కనుక మనల్ని జయశాలిగా, ఇంద్రియాల్ని జయించిన జితేంద్రులుగా ఉపవాసం అనేది తీర్చిదిద్దుతుంది. ప్రపంచాన్ని మనం జయించాలి అంటే ముందుగా మనల్ని మనం గెలవాలి, మన బలహీనతల్ని మనం గెలవాలి, మన కోరికల్ని మనం గెలవాలి, మన దౌర్బల్యాలను మనం గెలవాలి, మన బలహీనతలను బలాలుగా మార్చుకునే నైపుణ్యం అనేది మనకు అలవడాలి. అలాంటి అద్భుతమైన తర్ఫీదు శిక్షణ అల్హమ్దులిల్లా ఉపవాసం మనందరికీ అనుగ్రహిస్తుంది. కొందరికి చెడు మాటలు అనడం అలవాటు, కొందరికి చెడు వినడం అలవాటు, కొందరికి చెడు ప్రచారం చెయ్యడం అలవాటు, కొందరికి చెడు పదార్థాలు సేవించడం అలవాటు, కొందరికి చెడుని వీక్షించడం అలవాటు. ఉపవాసం మనల్ని వీటన్నిటినీ జయించేలా చేస్తుంది. కనుక చెడుని చూడకుండా ఉండడం, నేత్రం పాటించే ఉపవాసం అంటుంది. చెడుని వినకుండా ఉండడం అనేది వీణుల ఉపవాసం అంటుంది. చెడు అనకుండా ఉండడం అనేది నోటి ఉపవాసం అంటుంది. చెడు ఆలోచనలకు తావియ్యకుండా చోటివ్వకుండా ఉండగలగడం అనేది మెదడు మరియు మనసుకి సంబంధించిన యొక్క ఉపవాసం అంటుంది. చెడు చెయ్యకుండా ఉండడం చేయికి సంబంధించిన ఉపవాసం అయితే, చెడు బాటన నడవకుండా అనేది ఉండగలగడం అనేది కాలుకి సంబంధించిన ఉపవాసం అంటుంది. ఆ రకంగా మన శరీరాన్ని రెండు భాగాలకు మనం పంచుకుంటే సగభాగం పొట్ట పైన ఉంది, సగభాగం పొట్ట కింద ఉంది. పొట్ట పై ఉన్న భాగాన్ని గనక మనం చెడు వీక్షణం, చెడు వినడం, చెడు అనడం నుండి, చెడు ఆలోచించడం నుండి మనం కాపాడుకున్నట్లయితే పొట్ట కింది భాగాన్ని, ఇందులోనైతే కడుపు ఉందో మర్మాంగం ఉందో, అధర్మమైన సంపాదన కడుపులో వెళ్లకుండా, అధర్మ రీతిలో లైంగిక కోరికలు తీర్చుకోకుండా, అధర్మ బాటన నడవకుండా మనం గనక మరోసగాన్ని గనక ఆపగలిగినట్లయితే, అభిమాన మిత్రులారా, మనం జయశాలి అవుతామనడంలో ఎటువంటి సందేహం లేదు. జితేంద్రులుగా మనం విశ్వకర్త నీరాజనాలు కూడా అందుకుంటామనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్.